దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, వారం ఏప్రిల్ 5 నుండి మరి మనందరం కూడా పరిశుద్ధ వారంలో ప్రవేశిస్తున్నాం. మరి పరిశుద్ధ వారం ఏప్రిల్ 5 మ్రానికమ్మల పండుగ. కొంతమంది కొన్ని సంఘాల్లో ఇది మట్టల ఆదివారం అని కూడా అంటారు మిత్రులారా. మరి యొక్క మట్టల ఆదివారం రోజున, మ్రానికమ్మల పండుగ రోజున, మరి 8:30 గంటల నుండి, ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు లైవ్లో క్రీస్తు రాజు మినిస్ట్రీస్ యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, మరి ఎస్విఎన్ న్యూస్ ఛానల్లో కూడా మీరందరూ మాతో పాటు ఈ ప్రార్థనా బలిలో అందరూ పాల్గొనండి. మరి శనివారం సాయంత్రమే మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మ్రానికమ్మలను, మీ ఇంట్లో నలుగురు ఉంటే కొబ్బరి మట్టి యొక్క ఆకులను ఒక్కొక్కరు ఒక్కొక్కటి రెడీ చేసుకొని ఉండండి. మరి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు మరి ప్రార్థన బలి ఉంటుంది. మరి ఈ మ్రానికమ్మల ప్రార్థనా బలిలో అందరూ కూడా కడు భక్తితో పాల్గొనండి. మరి రెండవదిగా పరిశుద్ధ లక్షవారం. మరి ఆ దినము కడరాత్రి బలి, కడరాత్రి ప్రార్థనా బలి. పరిశుద్ధ లక్షవారము రాత్రి 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు కడరాత్రి ప్రార్థనా బలి. ఇది కూడా లైవ్లో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మరి తండ్రి దేవుడు యేసయ్య తన శిష్యులతో కడరాత్రి విందును ఏ విధంగా జరుపుకున్నారో మరి ఆ విషయాలన్నీ కూడా తలంచుకుంటూ మరి ఆ కడరాత్రి విందును మనం కూడా ఈ ప్రార్థనా బలిని చేసుకుందాం. మరి తప్పకుండా అందరూ కూడా 9:30 గంటలకు తయారై ఉండండి. 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు లైవ్లో మనందరం కలిసి ఈ యొక్క కడరాత్రి ప్రార్థనా బలిలో పాల్గొనండి. మరి ముఖ్యంగా మూడవదిగా పరిశుద్ధ శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు. గుడ్ ఫ్రైడే రోజు 2:30 గంటల నుండి, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 3:30 గంటల వరకు మధ్యాహ్నం పరిశుద్ధ సిలువ మార్గము, మరి సిలువ ఆరాధన మరియు సిలువ ముద్దు, ఈ మూడు కార్యక్రమాలు కూడా మరి లైవ్లో ఉంటాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా కడు భక్తితో సిలువ మార్గంలోను పాల్గొనండి, ఈ యొక్క ప్రార్థనా బలిలో పాల్గొనండి. పరిశుద్ధ శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు ప్రత్యక్ష ప్రచారం, ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రచారం ద్వారా మరి ప్రచారం చేస్తున్నాం. తండ్రి దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధ వారంలో అందరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నించండి. తెలియలేని వారికి తెలియజేయండి మిత్రులారా, మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు ఫోన్ చేసి మెసేజ్లు పంపించి ఈ మెసేజ్ని పంపించండి. మరి లైవ్లో సిలువ ముద్దు కూడా దొరుకుతుంది, సిలువ ఆరాధన దొరుకుతుంది, మరి సిలువ యేసుప్రభు సిలువ మార్గం కూడా ఉంటుంది. కరెక్ట్గా 3 గంటలకు సిలువ ముద్దు కూడా లైవ్లో మీకు దొరుకుతుంది. అందరూ కూడా సిలువ ముద్దును కరెక్ట్గా 3 గంటలకు మనం అందరం కూడా సిలువ ముద్దు పెట్టుకోవచ్చు లైవ్లో. అది మేము చెప్తాం ఎలా చేయాలనేది. మరి ముఖ్యంగా నాలుగవదిగా పరిశుద్ధ శనివారం, శనివారం రాత్రి 11:30 గంటలకు, శనివారం రాత్రి 11:30 గంటల నుండి 12:30 గంటల వరకు మరి యేసుప్రభు యొక్క పాస్కా జాగరణ తప్పనిసరిగా మనం మరి కతోలిక క్రైస్తవులుగాను, మరి క్రైస్తవ బిడ్డలుగాను ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన ప్రార్థన ఇది. పాస్కా జాగరణ కాబట్టి మనం రాత్రి పరిశుద్ధ శనివారం 11:30 గంటల నుండి 12:30 గంటల వరకు పాస్కా జాగరణలో పాల్గొనండి. ఈ యొక్క ప్రార్థనా బలిలో అందరూ పాల్గొని ఆ ఉత్థాన క్రీస్తుని కరెక్ట్గా 12 గంటలకు మనం ఆ ఉత్థాన క్రీస్తుని కొనియాడవచ్చు. మనందరం కూడా కలిసి ప్రార్థిద్దాం లైవ్లో. మీరు మీ ఇంట్లోనే ఉండండి మిత్రులారా, మేము మా స్టూడియో నుండి
ఈ ప్రత్యక్ష ప్రసారం, ప్రత్యక్ష ప్రసార బలులను మాతో పాటు ఈ బలుల్లో మీరు పాల్గొనండి, ఈ ప్రార్థనా బలిలో పాల్గొనండి, దేవుడు దీవెనలు పొందండి. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనందరం వినియోగించుకుందాం. మాతో పాటు ప్రార్థన చేయండి మిత్రులారా. చూడడం కాదు, ఎలా చేస్తారో చూడడం అలా కాదు మిత్రులారా, ప్రార్థనలో పాల్గొనండి, మాతో పాటు ప్రార్థన చేయండి. దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణం ఇది. మరి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మీ యొక్క సమాచారాన్ని మీరందరూ కూడా మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీ కుటుంబ సభ్యులకు అందరూ తెలియజేసి మాతో పాటు ఈ ప్రార్థనలో పాల్గొనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.